గ్రామ గ్రామాన పల్లె పల్లెన ప్రతి చోట కూడా అటువంటి ప్రేక్షకులంతా కూడా మీ మీ స్థానాల నుంచి లేచి నిలబడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. డిస్టర్బ్ చేసేవాలి కాలు 1950 జనవరి 26 అప్పటి నుంచి జనవరి 26 పేరు తలుచుకోగానే ప్రతి భారతీయుడి రోమాలు నిలపరుచుకున్నాం. అప్పటి వరకు బ్రిటిష్ వారి రాజ్యాంగంతో పరిపాలన సాగింది. తరువాత ఎందరో మేధావులు వస్తూ ఉన్నారు. ఆ మహనీయుని గురించి రెండు మాటలు విద్దాం. భీమాబాయి దంపతులకు श्रीमान ट्रेड मार्च से गुजरने की आज्ञा प्रदान करें. సిక్స్త్ కంటింజెంట్ ప్లాటూన్ కమాండర్ శ్రీ కె నితీష్ గారు వ్యవహరిస్తున్నారు. అవుతులైనటువంటి పరీక్షలు అందరూ కూడా కరతాళ ధ్వనుల ద్వారా ఈ కంటింజెంట్స్ ని అభినందిస్తారని ఆశిస్తున్నారు. రండే త్వరగా మాట్లాడదాం. సెకండ్ ప్లేస్ గోస్ టు ఉమ్మత్ కంటింజెంట్ ప్లాటూన్ కమాండర్ కుమారి. ఫస్ట్ ప్లేస్ గోస్ టు సెకండ్ కంటింజెంట్ డిస్ట్రిక్ట్ ఆర్మోర్ రిజర్వ్ ప్లాటూన్ కమాండర్ శ్రీ ఎన్వీఎస్. అద్భుతమైనటువంటి బ్యాండ్ మేళంతో ఆకట్టుకున్నటువంటి నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యవస్థ దళాల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనవలసిందిగా స్వేచ్ఛకే మూలధనం అని చెప్పుకున్నట్లుగా ఈ ప్రకాశం జిల్లా భారతదేశ చరిత్ర పుటంలో చిరస్థాయిటువంటి శ్రీ వెంకటేశ్వర్లు గారి యొక్క పుత్రులు రాఘవరావు స్వీకరించబోతూ ఉన్నారు. ఉద్యమంలో భాగస్వాములైనారు వీరి తండ్రి గారు తరువాతి వెంకటేశ్వర్లు గారు తన త్యాగనిరతిని ప్రకటించినటువంటి మహనీయులు శ్రీ తమటూరు ప్రకాశ పంతులు గారు వారి మనుమలు శ్రీ గోపాలకృష్ణ గారు సన్మాన స్వీకరిస్తూ ఉన్నారు. తదుపరి విద్వంతులు నిన్నలు శ్రీ గంగారపు వందనం గారు కూడా ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో భాగస్వాములై గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా అందిపుచ్చుకొని ముందుకు సాగాలని ఆ విధంగా మనమంతా భావితరాన్ని రూపొందించాలన్న ఆలోచనతో మనం ముందుకు
కూడా భాగస్వామి అని చెప్పి మనం తప్పక చెప్పుకోవాలి. విద్యారంగం, వైద్య రంగం, వ్యవసాయ రంగం, ఉద్యానవన రంగం, రెవెన్యూ రంగం ఇక విచ్చేస్తూ ఉన్నారు. ఒంగోలు గిత్తలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి స్థితి మనకు తెలిసిందే. ఆ జోడు గిత్తలు అన్నటి సంక్రాంతి వేడుకలు మరలా మన కనుల ముందు ఇక్కడ సాక్షాత్కరిస్తూ ఉన్నాయి. దేశానికి వెన్నెముక రైతన్న, రైతు లేనిది రాజ్యం లేదు. విషతుల్యమైపోతోంది. ఈ సందర్భంగా మన పూర్వీకులు మనకు నేర్పించిన ప్రకృతి వ్యవసాయాన్ని మరలా పునరుద్ధరించాలని రాబో భావి తరాల చిరుధాన్యాల యొక్క ప్రాధాన్యాన్ని మనం తెలుసుకున్నాం. ఆధునిక యుగంలో నవీన సమాజం చిరుధాన్యాల సేకరణ స్వీకరణలో ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. వారి యొక్క ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ అవి ఆరోగ్యానికి ఏమో ఎంత గొప్ప దోహదకారులు తెలియజేస్తూ ఉన్నాయి. వాటి ఆవశ్యకతను తెలియజేస్తూ ఒక శకటం మన ముందుకు విచ్చేసింది. వారిని అభినందించవలసిందిగా ప్రేక్షకులందరినీ కూడా కరతాళతో. వేల్పులు మీరు లేనిదే మానవ జాతికి బ్రతుకే లేదు అని కొసరాజు రాఘవయ్య చౌదరి గారు అన్నట్లు, పశువులు లేకపోతే మనకి జీవితమే లేదు. పాడి పంటటువంటి జంట పదాలు, పాడి పంటల సమృద్ధి సాధించాలి అనేటువంటి నినాదంతో ఇదిగో ఈ శకటం సాగుతూ ఉన్నది. గృహ నిర్మాణ శాఖ వారికి ఆశ్రయం, గృహ నిర్మాణ సంస్థ ఆశ్రయం ఇదిగో వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వారి శకటం, పేదవాడి కలలని వాస్తవంలోకి మార్చి చక్కటి జగనన్న ప్రభుత్వం నిజం చేస్తూ నవరత్నాలలో ఒకటిగా వెలిగిపోతూ వస్తోంది. చాలీచాలని అడుగుతూ తిరిగి ప్రజలు అవస్థలు పడుతున్నారు. అందుకోసం మన ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకాన్ని డిసెంబర్ 21, 2020 ప్రారంభించడం జరిగింది. ఈ ప్రక్రియ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమైనటువంటి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ ఉపయోగించి జిఎన్ఎస్ఎస్ రోవర్లు మరియు నాడు నేడు జగనన్న విద్యా కానుక ఇలా చెప్పుకుంటూ మాన్య భూ హక్కు పత్రం ఇవ్వడం జరుగుతోంది. ఇదిగో మనం చూస్తూ ఉన్నటువంటి ఆ శకటమే ఈ శకటం. ఇప్పటి వరకు మన ప్రకాశం జిల్లాలో ఈ భూ హక్కు మరి